వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. షబీర్ అలీ గారు, జనరల్గా హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ టీచర్స్ మేనేజ్మెంట్లతో ఎలాంటి రిప్లై ఎదుర్కొన్నారు? వాళ్ళ శాలరీల విషయంలో కానివ్వండి, వీళ్ళ కేర్ టేకింగ్ విషయంలో కానివ్వండి, ఎందుకంటారంటే లాభాలు వస్తున్నప్పుడు మీరు వాటాలు అడగలేదు, ఇప్పుడు కష్టాలలో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకోమంటారంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఎలా స్పందించాయి? మేము ఆల్రెడీ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యాలని, ఏ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆ స్కూల్స్ యాజమాన్యాలు కూడా అడగడం జరిగింది. అయితే వాళ్ళు కొంతమంది అయితే కనీసం ఫోన్లో కూడా స్పందన లేకుండా ఉంది. సో లాక్డౌన్ సడన్గా లాక్డౌన్ రావడం వల్ల ఇప్పుడు బ్యాంకులు పనిచేయట్లేవు, బ్యాంకులు ఓపెన్ అయిన తర్వాత ఇస్తాము, సో రకరకాల షాకులు చెప్పడం జరిగింది. సో లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత కనీసం మార్చి జీతం జూన్లో ఎప్పుడైతే లాక్డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇప్పుడైనా ఇవ్వండి, అంటే ఇప్పుడు కూడా లేవు. ఆల్రెడీ అన్ని స్కూల్స్ కూడా మామూలు కార్పొరేట్ స్కూల్స్ మాత్రం 100కి 100%కి 95% ఫీజు కరెక్షన్ జరిగిపోయింది. లోకల్ స్కూల్స్ కూడా 85 నుంచి 90% వరకు ఫీజు కరెక్షన్ జరిగిపోయినాయి. వీళ్ళందరూ కలిసి అటు కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు, అదేవిధంగా డిస్ట్రిక్ట్లలో ఉన్నటువంటి స్కూల్స్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్కి కోవిడ్ రూపంలో 1 కోటి రూపాయలు ఇచ్చేటువంటి స్తోమత కలిగిన వీళ్ళు, మరి వాళ్ళ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కనీసం తింటేందుకు కనీసం ఒక మనిషికి 5,000 10,000 అది కూడా చేత కాకపోతే కనీసం ఒక 20 కిలోల బియ్యం నిత్యత్వ సరుకులు కూడా పంపిణీ చేశారు సోమత ఈరోజు లేదా? ఇక్కడ ఇప్పుడు సిద్దిపేట తీసుకుంటే సిద్దిపేటలో ఉపాధి హామీ పథకం వెళ్తున్నారు, సిరిసిల్లలో వెళ్తున్నారు, మరి సిద్దిపేట కూడా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్లో 3,000 4,000 చదువుతున్న స్కూల్స్ కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇచ్చే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు ఇవ్వకుండా ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మంచిర్యాలలో ఒక స్కూల్ ఉండదు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ మా టీపీటీఎఫ్ నుంచి వెళ్ళి మా టీచర్స్ కొంతమంది వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అతను స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు, ఆఎంఎలకు, డ్రైవర్లతో పాటు ఆ లోకల్లో ఆర్కే రామకృష్ణపురం ఉంటుంది, ఆర్కే రామకృష్ణపురంలో ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళలో పేద ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్లకు పిలిచి బిఎం పంపిణీ కార్యక్రమం చేపట్టాం. చేపట్టిన తర్వాత తెల్లారి ఆ లోకల్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి మా స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది మీరు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎలా బియ్యం తెచ్చుకుంటారని చెప్పేసి వాళ్ళని గద్దాయించడం, మిమ్మల్ని మేము జాబులను తీసేస్తున్నాం, ఈ మంచిర్యాలలో ఆర్కేపురంలో మిమ్మల్ని ఎక్కడ కూడా తీసుకోవడం నిశ్చయ అక్కడికి అని చెప్పారు. అంటే ఇచ్చేవాడికి కూడా బుద్ధి పెట్టకుండా చేస్తున్నటువంటి దౌర్భాగ్యం యాజమాన్యాలు ఈరోజు 90% మంది యాజమాన్యాలు ఇంత నీచము నికృష్టము. ఒక ఒక గజ్వేల్లో ఒక మేనేజ్మెంట్ ఉన్నారండి, లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత నా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, సో ఇంతవంతా నేను ఉన్నాను కాబట్టి వాళ్ళకు ఒక నెల జీతం ఇద్దామని చెప్పి అతను ఆ ఎకౌంట్ చెప్పి ఎస్ఎంఎస్ పెట్టించాడు, రేపు వచ్చి రేపు మండే వచ్చి మీరందరూ సార్లు తీసుకొని చెప్పేసి. సో తెల్ల అదే రోజు ఈవినింగ్ మెసేజ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దాని ద్వారా అక్కడ లోకల్ ఉన్న మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిసిపోయింది. వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఎట్లిస్తున్నావు జీతాలు, నువ్వు జీతాలు ఇస్తే మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ప్రజలు పెట్టడం, లేదు లేదు నా ఇబ్బందులు ఇచ్చుకుంటా మీరన్నా అడగదంటే వాళ్ళ స్టేట్ కమిటీ వాళ్ళ నుంచి ఫోన్ చేపించి నువ్వు ఒకవేళ జీతాలు ఇస్తే నిన్ను మేము మా సంఘం తీసేస్తామని చెప్పి బహిష్కరిస్తామని భయపడ్డచ్చు. ఇంత దుర్మార్గంగా కొండల్ గారు ఇంకోసారి ఇంకోటి చెప్తా, ఇప్పుడు ఇలాంటి క్రిటిసిస్ టైంలో 1897 యాక్ట్ 45G తీసుకొచ్చి ప్రభుత్వం దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు? ఇలా మాకు కనీసం మనకు రావాల్సిన హక్కులు మాకు రావు, ఇలాంటి సమయంలో ఆదుకోదు. మరి ఇలాంటి ఇప్పుడు టిష్యూ పేపర్ అంటే చూసుకోనికి మనకు ఒక క్షణం ఉపయోగపడుతుంది. మరి 45G కానీ 1897 యాక్ట్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసే ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు చేస్తున్నారు? అలాంటి తీసుకురావద్దు అలాంటి చట్టాన్ని. మనతో పాటు మాట్లాడడానికి శంకర్ ఉన్నారండి, పబ్లిక్ హలో కనెక్ట్. హలో సార్, నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ చెప్పి సార్. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి చెప్పండి, సలహా చెప్పండి ఏదన్నా. సార్ ఇప్పుడు చెప్పే సార్ చెప్పినట్టు అన్ని కరెక్టే ఉన్నాయి సార్. టీచర్లకు జీతాలు ఇప్పించడం కరెక్టే ఉంది సార్, ఇప్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు టీచర్లు కూడా సేమ్ ఇబ్బంది పడుతున్నారు, మాకు కూడా సేమ్ అది పరిస్థితి సార్. టీచర్లు కూడా దాన్ని ఇప్పించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ డ్రైవర్. థ్యాంక్ యూ కొండల్ గారు. శ్రీశైలం సార్, రఘునందన్ గారు చెప్పినట్టు జస్ట్ చింతమడక మీద ఒక చూపు, ఇతర స్కూళ్ల మీద ఇంకో చూపు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అవలంబిస్తుంది? లేదండి, అది దట్ ఇస్ ఓన్లీ రాంగ్. ఎందుకంటే ఎవరైనా మీరు అవకాశం ఉన్నా, నేను అధికారంలో ఉన్నా, నేను చెప్తాను. స్కూళ్ల అభివృద్ధికరణ గురించి చెప్పినటువంటి మాట ఈ రోజు వరకు ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? ఎడ్యుకేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం? శ్రీశైలం సార్, ఎవరేం మాట్లాడినా గారు, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. 2014 తర్వాత రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ రాష్ట్రం ఒక పురోగతి సాధించడానికి ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థని పటిష్టపరిచే క్రమంలో కేజీ నుంచి పీజీ వరకు అని చెప్పి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ పేరుతోటి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం విద్యా వ్యవస్థలో ప్రోగ్రెస్ వస్తూ ఉన్నది. యూనివర్సిటీ విషయంలో ఇటీవలే అన్నట్టు
ఒక సమీక్షా సమావేశం నడుస్తుంది. నిజంగానే ప్రైవేట్ టీచర్లు మన చర్చ ఏదైతుందో ప్రైవేట్ టీచర్లకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించింది కాబట్టి చింతమడకైనా దుబాకైనా నేను రేపు నాకు అధికారంలోకి వస్తే మా ఊరుకు చిన్న ఏదో చేసుకోవాలన్న ఆతృత ఎవరికైనా ఉంటుంది. మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడాము మన టీవీ చర్చా వేదికనే చేసుకోవద్దని కాదు, ఇక్కడ ఆకలికి లేక ఎంతో మంది అలమటిస్తున్నారు, వేలాది మంది బడి పంతులు రోడ్ల మీద తిరుగుతున్నారు, కనీసం వాళ్ళకు ఒక ప్రకటన మేనేజ్మెంట్ ఇవ్వాలని. తప్పకుండా గవర్నమెంట్ సీరియస్గా దీని మీద ఆలోచన చేస్తూ ఉంది. శ్రీశైలం గారు పెద్దలు రఘునందన్ అని చెప్పేటప్పుడు రెండు తరహా విధానాలు అంటే యాజమాన్య విషయంలో రెండు తరహా విధానాలు అని చెప్పి చెప్పినాడు. నిజంగానే దట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో ఫీజు డిఫరెన్షియేషను, ఫీజు వాతావరణము, వాళ్ళ పేయింగ్ కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది. నిజంగానే అంటే వెన్ ద టైం కమ్స్, ఎందుకంటే ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల విషయంలో వాళ్ళు బోధనతో పాటు బోధనేతర కొన్ని కొన్ని అంశాల్లో కొన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి వచ్చేసింది, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎల్ఐసీలు చేస్తూ ఉంటారు, ఇప్పుడు నాలాంటి కొంతమంది వ్యవసాయం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొంత వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్కూల్లో ఉంటాం. హలో రాజు గారు చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. నేను ఒక ప్రైవేట్ టీచర్ సార్, ఇన్ని రోజుల కాదు ఉపాధి కూలి హామీ పని కూడా చేసిన సార్. ఓకే సార్, దయచేసి కొంచెం మా బాధలను మీరు దయచేసి అర్థం చేసుకోండి సార్. మేము ఎంత జీతాలు తీసుకున్నా కూడా మాకు మా బతుకులు నిండుతలేవు సార్. ఇప్పటికైనా కూడా మాకు నెలకు ఒక 10,000 చొప్పునే మాకు జీతాలు ఇప్పించండి సార్. సార్, నేను అదే చెప్తా ఉన్నాను. ఈ దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం కూడా ఇది ఒక మన ఒక ప్రెస్టేజ్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కూడా అనార్గనైజ్డ్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ స్టూడెంట్ ఆర్గనైజేషన్. నేను కూడా అనార్గనైజ్డ్ కూడా, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. నేను కూడా వారాంతాల్లో వ్యవసాయం చేసుకొని వస్తానండి. ఎందుకు మనం ఈ ఉపాధి హామీ కూలీ కానివ్వండి, వ్యవసాయం కానీ, వ్యవసాయ పనులు ఎందుకు అంత మనం అంత తక్కువగా చూస్తూ ఉన్నాం? నిజంగానే ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఉంది. గవర్నమెంటు ఆదుకోవాల్సిన, అంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత, సంక్షేమం చూడాల్సిన గురుతరమైన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మొన్నటికి మొన్న అడ్వకేట్ సమస్యను తీర్చారు. డెఫినెట్గా నిన్న ముఖ్యమంత్రి మంత్రి గారిని కలిశారని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం నేను కూడా గౌరవ మంత్రి గారిని కలిసే అవకాశం ఉన్నది. తప్పకుండా ఏంది అంటే సార్, వెరీ సీరియస్, డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. బార్ అసోసియేషన్లో నమోదైనటువంటి ప్రతి జూనియర్ సీనియర్ అడ్వకేట్లకు 10,000 రూపాయలు ఇచ్చిన సంగతి విదితమే. ప్రైవేట్ టీచర్ని కడుపులో పెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సదాసిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అన్న రఘునందన్ అన్నట్టు కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషనే కాదు, నిజంగానే ఒక ఒక కళాశాల కానీ ఒక స్కూల్ కానీ సిక్ అయినప్పుడు వీధిన పడకుండా ఆ 10-15 మంది ఉద్యోగస్తుల కుటుంబాలు ఏవైతున్నో వాళ్ళు ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. లెట్ అస్ డూ ఏ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈశ్వర్ జిల్లా నుండి మల్లయ్య గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. విల్ జైన్ యూ. మల్లయ్య గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి మల్లయ్య. నమస్తే సార్. మేము సేవారాయణ దృక్పథంతో చేస్తున్నాం సార్ పని. సేవ దృక్పథంతో చేసి మమ్మల్ని మరి చాలా బాధపడుతున్నాం సార్. ఈ ఒక్కసారికి మరి ఈ అమ్మ ఒడి పథకాన్ని మాకు వర్తింపజేయరు సార్. టీచర్లకి, డ్రైవర్లకి, స్కూల్ బస్ డ్రైవర్లకు సార్ చాలా బాధపడుతున్నాం సార్. స్కూల్ బస్ డ్రైవర్లకి, టీచర్లకి మరి అమ్మ ఒడి పథకాన్ని మాకు వర్తింపజేసారు సార్. ఈ సంవత్సరానికి మాకు వర్తింపజేసి చూడాలి సార్. ఎస్ ఎస్, వీఆర్ విత్ యూ. మాన్ ఇస్ విత్ యూ మల్లయ్య గారు. థ్యాంక్ యూ. మాకు అదే బాధ అనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడున్నా ఎందుకనంటే భరోసా నింపాల్సింది వాళ్ళలో, బతుకులు నింపాల్సింది మనము. ఎందుకు ఇందాక రఘునందన్ చెప్పేటప్పుడు ఈ దేశ భవిష్యత్తు ఒక తరగతి గదిలోనే నిర్మించబడుతుంది, కానీ ఆ రోజు కొఠారి గారు చెప్పినట్టు ఆ తరగతి గది విస్తీర్ణం చెప్పకపోవడం వల్ల ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం మన జీవితాన్ని భ్రష్టుపట్టించింది. మిత్రవా, దయచేసి ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యాన్ని మనతో పాటు రఘునందనను మాట్లాడుకుంటూ కార్పొరేట్ కళాశాలలో అప్పటికే అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసినాయని చెప్తున్నారు. దయచేసి మాకు కూడా మాకు ఆ సమాచారం వస్తూ ఉంది. వాళ్ళు ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేసినామని చెప్తా ఉన్నారు. నిజంగానే ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసి ఎవరితో చెప్పిస్తూ ఉన్నారు వాళ్ళు? అది కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. నేను ఇంకోటి మార్నింగ్ డిస్కషన్ లో ఆన్లైన్ వచ్చింది కాబట్టి, ఒక మాట ఆన్లైన్ కా వచ్చింది కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే సార్, ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా సంఘటితంగా అయ్యి వాళ్ళందరూ కూడా జిల్లాలలో కానీ పట్టణాలలో మొత్తం కూడా సంఘటితమై వాళ్ళు ఒక ఏజెన్సీకి ఇచ్చి ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ క్లాస్ తెప్పించుకున్నాను. అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి 5 గురుకో 3 గురుకో ఉపాధి కూడా లేకుండా అది కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ క్లాస్ తెప్పించుకుని అట్లా కూడా మా పట్టుకుంటున్నారు. నూర్ మహమ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎలాంటి కార్యాచరణని రూపొందించబోతున్నారు?
సార్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3-4 దఫాలుగా అనేక కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు, భిక్షాటన, నిరాహార దీక్ష అన్ని రకాల కార్యక్రమాలని పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రభుత్వం ఏమంటే ఇంకా ఇతరులకు అడగని వారికి కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం మాకు కూడా ఆదుకుంటుందని ఒక ఆశతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్ ఇలాంటి అడగని వాళ్ళకి కొంతమందికి పెట్టేసి అందరికీ లోన్ల రూపంలో ఇతర రూపంలో సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రత్యేకించి టీచర్ల దగ్గరికి వచ్చేవరికి ఇది ఎందుకు వేరుగా చూస్తుందో అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితికి అందుకోసం మేము అడుగుతున్నాం అన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు అనేక ఆశలు మీ పాదయాత్ర సందర్భంగా ప్రైవేట్ టీచర్లను పిలిచి మీకేం కావాలో చెప్పండి అని అడిగారు. మీరు అడిగినప్పుడు చెప్పాం అన్నా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ప్రైవేట్ టీచర్లకి ఏదైనా ఇట్లాంటి ఆపద వచ్చినప్పుడు మీరు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే వెంటనే నేను కార్పొరేషన్ ఏర్పాటు కూడా సిద్ధమనేసి మేనిఫెస్టోలోనే పొందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు గడిచిన 12 నెలల ప్రాంతంలో దీని గురించి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, దానికి అధికారులు నియమించారు తప్ప ఈరోజు దాని తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యలు ఎక్కడ కనపడటం లేదు. అందుకోసం మేము అడుగుతున్నాం రాష్ట్రంలో అందరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఈరోజు ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే యాజమాన్యాలు అనే వాళ్ళు మా నుంచి రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసేవాళ్ళు తప్ప ఆదుకునే వాళ్ళు కాదని ఈ కరోనా కష్టకాలంలో బయటపడిపోయింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ఈ అరాచకాలు చేస్తున్నటువంటి వారు, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి ఈ కార్పొరేట్ యాజమాన్యాల పైన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మేము మహానీస్ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. రెండో వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేంత వరకు ప్రైవేట్ ఉపాధ్యాయుడు, ప్రతి ఉపాధ్యాయుడు ధైర్యంగా తాను తోచిన పని తాను చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచింగ్ ఆర్గనైజేషన్స్ అన్ని పిటిఎల్పి అదేవిధంగా అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అనేకం ఉన్నాయి, అందరూ మేము ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం, ఈ కష్టకాలంలో నెలకు 10,000 రూపాయలు మీరు ఇవ్వాలి, ఆదుకోవాలి, కుటుంబాలు పస్తులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే. ఎందుకంటే రెడ్ జోన్ ఉంది, కంటోన్మెంట్ జోన్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ మేనేజ్మెంట్ నువ్వు వెళ్ళి ఈరోజు 2-3 అడ్మిషన్లు చేయకపోతే రేపే నీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం అని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీవు అడ్మిషన్ చేయకపోతే రేపే నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏ విధంగా తన కుటుంబాన్ని పస్తుల పాలు అయిపోయి రోడ్ల పాలు జీవితాలు అయిపోతున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఆ విధంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని బాధ్యత, ఎందుకంటే ప్రైవేట్ విద్యార్థులు చదువుకుంటున్నది అనేక డబ్బున్న వాళ్ళ పిల్లలే వచ్చి చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అకాడమిక్ ఫీజుల పేరుతో కానీ, పరీక్షల ఫీజుల పేరుతో కానీ అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విద్యార్థుల ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఈ వచ్చినటువంటి డబ్బుల్లో అయినా కొంత భాగం ఈ దోపిడీకి గురవుతున్నటువంటి, కనీస వేతనాలకు నోచుకోలేనటువంటి, ఈఎస్ఐ పిఎఫ్ లేనటువంటి ఉపాధ్యాయుల్ని కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, 10 గంటలంటే లెక్కలేనటువంటి కష్టార్జితంతో ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, కొంతమందికి అనేక అనారోగ్య కారణాలకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నిలబడి క్లాస్ టీచింగ్ చెప్పి గుంతుపోయి ఒక రకంగా కొంతమంది ఉపాధ్యాయులు నిలబడి అనేకమైనటువంటి జబ్బులు కూడా గురవుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంలో నెట్టివేయబడ్డది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అధికారులు కూడా అటువంటి వాస్తవాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేయాలని సందర్భంగా మహానీస్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు మహానీస్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాను. రఘునందన్ రావు గారు, బీజేపీ పార్టీ 2 రాష్ట్రాలలో చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ, మీరు ఎలాంటి కార్యాచరణ ప్రైవేట్ టీచర్ల సంక్షేమం గురించి ఇవ్వబోతున్నారు? భారతీయ జనతా పార్టీ కాకుండా మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషిగా మనం అందరం ఇవాళ ఈ స్థాయికి ఎదిగినామంటే మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయుల ద్వారానే మనం అందరం ఈ స్థాయికి ఎదిగినామనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి శ్రీశైలం గారు. అందుకని నేను ఇందాకే చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్. మన భవిష్యత్తుని ఇందాక తీసుకొని వచ్చినటువంటి ఆ ఉపాధ్యాయ వ్యవస్థలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అందరం కూడా మానవతా దృక్పథంతో స్పందించాలి, వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటైతే, నేను రెండవది పదే పదే చెప్తున్నటువంటి అంశం యా
ఇక మేము సాధ్యమైనన్ని చోట్ల ఎక్కడైనా అవకాశం ఉంటే మేము చేయగలిగినటువంటి చోట ఏమైనా ఉంటే ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం, చేస్తున్నాం అని చెప్పుకోవడం బాగుండదు. కాబట్టి ఇందాక మిత్రుడు కొండలు మాట్లాడుతూ చెప్పినాడు, నేను కూడా వారాంతాలలో వెళ్ళి వ్యవసాయం పనులు చేస్తూ ఉంటానన్నా అని. అది దాదాపు అందరం వ్యవసాయ కుటుంబాల నుంచే వచ్చినాం. వ్యవసాయం ఎవరు కూడా నామోషిగా భావిస్తారని నేను అనుకోవట్లేదు కొండలు. కాకపోతే ఉపాధి హామీ కూలీలుగా పోతున్నటువంటి సందర్భంగా కొంత బాధ అనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల లోపల. ఎమ్మెల్యే పీజీలు డబుల్ పీజీలు చదువుకొని వచ్చి మంచి ప్రభుత్వ స్థాయిలో మంచి ఉద్యోగాలు చేయాల్సినటువంటి చోట ఇంకా ఉపాధి హామీ కూలీ పనులకి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు వచ్చినారని పేపర్లలో వార్తలు చూసినప్పుడు కొంత ఇబ్బందికరంగా వచ్చి చెప్పినాను తప్ప డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండకూడదను, మనం చేసేటువంటి వృత్తిని మనం గౌరవించకూడదను నేను ఎక్కడ నా ఉద్దేశం కాదు. ఇక్కడ ప్రయత్నం పార్టీగా మేము చేసింది దానికంటే ప్రభుత్వంగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన శ్రీశైలం గారు. ప్రభుత్వం దగ్గర అనేక రకాలైనటువంటి వనరులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ముందు ఉదారంగా స్పందించి మీరు ఫీజు కట్టొద్దని పేరెంట్స్కి ఏ రకంగానైతే భరోసా ఇచ్చినారో అదే రకంగా ఇప్పుడు టీచర్లకు కూడా ఏదో ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వడానికి మీ దగ్గర ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని ఇంకొక రకంగా వాడుకోవడానికి అవకాశం ఉండే, ఎక్కడికక్కడ గ్రామాలకు పంపించి వాలంటీర్స్గా హెల్త్ పట్ల ప్రజలకి కాన్షియస్నెస్ డెవలప్ చేయడంతో పాటు ఎవరైనా సిక్ అయి ఉన్నారా, ఎవరైనా కోల్డ్ కాఫ్ ఇట్లాంటి వాటితోటి బాధపడుతున్న వాళ్ళు ఉంటే ప్రతి ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఒక 200 ఇండ్లు లేదా 300 ఇండ్లు లేదా ఒక గ్రామము లేదా ఒక గ్రామ పంచాయతీ వారికి ఒక బాధ్యత ఇచ్చి వారి సేవల్ని వాడుకొని ఏదో ఒక రకంగా వైద్య ఆరోగ్యానికి రంగానికి సంబంధించిన నిధులను ఇతరత్ర ఏదో ఒక నిధులని ఈ టీచర్లకి మళ్ళిస్తే కొంచెం బాగుండేది. ఎందుకంటే దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు వెళ్ళి ఊర్లో జనాల్ని కన్విన్స్ చేయగలుగుతారు, చెప్తారు మీరు కోళ్ళతోటి కాఫ్ తోటి సఫర్ అవుతా ఉన్నారు లేదా రకరకాలైనటువంటి కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది కదా, అట్లాంటి అందరినీ వాడుకొని వారి కొంత పేమెంట్ రూపంలో ఇచ్చి ఉంటే బాగుండేది అనేది నా సూచన. అక్కడ ఒకరి మీద ఒకరిని రాజకీయాలు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాంపుల్ గా వీరి సేవల్ని వాడుకోవడానికి అవకాశం ఉండే వాడుకుంటే రఘునందన్ అని ఎందుకు అని అంటే పరిస్థితి పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం బతకడం, మన కుటుంబాన్ని బతికించడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వం స్పందించేంత వరకు, సభ్య సమాజం స్పందించేంత వరకు రఘునందన్ చెప్తా ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థను కూడా మనం కొంత వాళ్ళ ఎడ్యుకేటెడ్ కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వాడుకుంటే బాగుండేది అని అంటున్నాడు. ఎస్, పాండమిక్ సిచ్యువేషన్ లో వాడుకుంటే బాగానే ఉండేది, కానీ ఆ సిచ్యువేషన్ లో కనీసం మనిషి బయటకు పోయే పరిస్థితి లేదు కాబట్టి అందరం బాధలో ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి నేను మహా న్యూస్ వేదికగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పరిపాలిస్తూ ఉన్నది. మనం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ఒక మారుమూల ఉన్నటువంటి చిన్న పాఠశాలల మీద కూడా వాళ్ళ అజమాయిషి ఉన్నది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు వాళ్ళ ఆగమనంలో ఉన్నాయి కనుక ప్రభుత్వం స్పందించి మీకు కార్పస్ ఫండ్ మీకు ఆర్థిక కరోనా వైరస్ కారణంగా దయచేసి ధైర్యంగా మారినటువంటి ప్రైవేట్ టీచర్లను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలంటని చెప్పి మహాన్యూస్ కోరుకుంటుంది. ఈ రోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రఘునందన్ రావు గారికి, కొండల్ ప్రజాప్రతి గారికి, షబ్బీర్ అల్లి గారికి మరియు నూర్ మహమ్మద్ గారికి, అదేవిధంగా మాతో పాటు ఫోనిన్లో పాల్గొన్నటువంటి వివిధ వక్తలందరికీ కూడా మహాన్యూస్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఏదేమైనా కానీ కరోనా వైరస్తోని బతుకు చిందరంగా మారినటువంటి ఉపాధ్యాయులు మనోధైర్యంతో ముందుకెళ్లాలంటని చెప్పి మరోసారి మహాన్యూస్ మీతో పాటు ఉంటుందంటని చెప్పి తెలియజేస్తున్నాం. సిల్వేరి శ్రీశైలం ఫర్ మహాన్యూస్.